ऑल द बेस्ट, నీతో పంచుకుంటే పాలు నేలపాలవుతాయి, అందుకే నేనే తాగేసాను. ఓకే ఓకే వదిలేయ్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే? ఏముంది, నువ్వు బయటికి వెళ్ళి పడుకోవాలి, నేను లోపలే పడుకోవాలి. అదేంటి, ఈరోజు మన శోభనం కదా. అయితే అంటే మరి పూర్తయిన సినిమా రిలీజ్ అవ్వాలి కదా. పూర్తి అవ్వడానికి రిలీజ్ అవ్వడానికి మధ్య సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా? తెలుసు, కానీ రూల్ రూలే కదా. ఏంటా రూలు? పెళ్లి కాని అమ్మాయిలు కలలు కనాలి, పెళ్లి అమ్మాయిలు పిల్లలు కనాలి, అదే రూలు. మరి వాళ్ళకి తిండేవాడు పెడతాడు? మా అమ్మ పెడుతుంది. ఆవిడ మాత్రం ఎంతకాలం చూసుకుంటుంది? ముందు నువ్వు జాబ్ చూసుకో. అమ్మా, భోజనాల గదిలో శోభనం గదిలో ఎవరైనా ఉద్యోగాల గురించి మాట్లాడతారా? ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకంటే భోజనాల గదిలో కడుపు నిండుద్ది, శోభనం గదిలో కడుపు పండుద్ది కాబట్టి. ఉద్యోగం లేకపోతే కడుపు కాలుద్ది. అంటే ముందు బయటికి వెళ్ళు. ఎందుకు? జవాబు తెలిసి అడుగుతావే. జవాబు తెలిసి అడగడానికి నేనేమన్నా పల్లో టీచర్నా? అయినా అందమైన రాత్రి వేస్ట్ అవుతుంది. పెళ్లికి ముందు ఒక కండిషన్ ఉందని చెప్పానే, గుర్తుందా? ఏ కండిషన్? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్. ఒక కండిషన్ కాదు, 100 కండిషన్లే నాకు. ఓకే, వామ్మో కింద ఛాలెంజ్ కేసర్ పెట్టేట్టుంది. నా భర్త ఎంప్లాయ్ అని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఒక లేజీ మ్యాన్ గా కాదు. ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు, ఆ తర్వాత శోభను. అది కరెక్టే లక్కీ, కానీ ఇవాళ ఒక్కరోజు కానిచ్చిద్దాము, రేపు మార్నింగ్ నుంచి ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? దా 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 అమ్మా, ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఏం జరగనట్టు తాపీగా కూర్చుని టీవీ చూస్తున్నా? పద, ఎల్లా భీమవరముడు సంగతి లక్ష్మీ సంగతి తేల్చేద్దాం. ఏంట్రా తేల్చేది? అది మనల్ని కాదనుకుని వెళ్ళింది, అప్పుడే అది చచ్చినట్టు లెక్క. వదిలే. అకై, కెరటం ఎంత ఎత్తుకెగిసినా వెనక్కి రావాల్సిందే. పోలికేంటో నీకు అర్థమైందా పంతులు? నాకేంటి, వాడికే అర్థమై ఉండదు. వెర్రిపీనుగా హీరోయిన్ దక్కలేదని కుళ్ళుకుంటున్నాడు. పంతులరే, క్షమించండి అయ్యా, నరమలేని నాలుక అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది. దాన్ని మడిసి పట్టించోట పెట్టుకో. దానికి పెళ్ళైనా పిల్లలు పుట్టినా అది నాకు దక్కాల్సిందే.